రియల్ స్టోరీగా చూపించారు మన డైరెక్టర్ గారు. నెక్స్ట్ జీవా అయితే జీవించిపోయింది యాక్టింగ్ లో, నెక్స్ట్ లెవెల్. అసలు వైఎస్ భారతిని చూస్తే మాత్రం నిజంగా భారతీయ వచ్చింది యాక్ట్ చేసినా అనుకున్నాను నేనైతే. అంత రియలిస్టిక్ గా ఉన్నాయి క్యారెక్టర్స్ అయితే చాలా సినిమా. నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఒక చూపించే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అన్న. రియల్ స్టోరీ, రియల్ స్టోరీ అంత, రియల్ స్టోరీ రియల్ స్టోరీగా చూపించాడు అంతే. జై జగన్. ఏంటన్నా 2024 టీడీపీ కాంగ్రెస్ జనసేన బీజేపీ నాలుగు కాదు కదా, 40 పొత్తులో పెట్టుకొని వచ్చినా కూడా జగన్ అనే సీఎం. ఒక్కరిని ఎదిరించడానికి నాలుగు పార్టీల 2018 ఎలక్షన్ లో కేసీఆర్ గారి మీద కూడా అట్లే కూటమి అని వచ్చారు. ఏం పోయింది, 88 సీట్లు వచ్చినాయి, అదే రిపీట్ అయింది ఈసారి. వై నాట్ 175? 2024 జగన్ అన్న వన్స్ మోర్. వన్స్ మోర్ 2024. అందరు చూడాలి. ఏపీ పీపుల్ కూడా జగన్ అన్న చేసిన పథకాలు కానీ, జగన్ అన్న చేసిన ప్రతి ఒక్క పథకం ఎల్లో మీడియాకి అందరికీ, అందరు లబ్ధిదారులు పొందిరు. యాజ్ వెల్ యాజ్ చెప్తున్నా కదా, జగన్ అన్న ఇప్పుడు వారికి చేసింది అందరు ఏమనుకుంటారు అంటే, 5 ఇయర్స్లో ఏం చేసిన అంటే, మీరే చూసారు 5 ఇయర్స్ ఏం చేసారు. 2 ఇయర్స్ పాండమిక్ లో కూడా ఏ సీఎం ఏ స్టేట్ ల సీఎం కూడా చేయలేకపోయే పనులన్నీ మన జగన్ అన్న చేసిండు. యాజ్ వెల్ యాజ్ అందరూ గ్రహించండి, ఈ సోషల్ మీడియా కానీ ఎల్లో మీడియా కానీ అన్నీ పట్టించుకోకండి. జగన్ అన్న ఏంటో మీరే చూస్తారు రాబోయే రోజుల్లో. ఇంకోసారి వన్స్ అగైన్ జై జగన్. నెక్స్ట్ ఎలక్షన్ కూడా జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే జగన్ అన్న చేసిన పథకాలు కూడా. ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పండి బ్రో. యాత్ర మూవీ ఒక ముక్కలో చెప్పాలంటే, వాళ్ళ ఫాదర్ తర్వాత ఆ మాట ఇచ్చిండు, మాట తప్ప మనం అది ఇప్పమని చెప్పేసి, అదే జగన్ అన్న యాత్ర. థ్యాంక్ యూ బ్రో.